నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అవధూత భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగు ఆరాధనా మహోత్సవాలు నిలిపివేయడం అయినదని గొలగముడి దేవస్థానం ఈవో తెలిపారు. జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వలన ఆరాధనా మహోత్సవాలు నిలిపివేశామని అన్నారు. వెంకయ్య స్వామి ఆశ్రమం గొలగముడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను భక్తులందరికీ చేసేటువంటి మనవి, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా 18/8 నుంచి 24/8 వరకు జరుగు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధన ఉత్సవములు మరియు స్వామివారి సమాధి మందిర దర్శనము కూడా నిలిపివేయటమైనది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమంటే, నెల్లూరు జిల్లాలోనే కాక గొలగముడి గ్రామంలో కూడా కొన్ని కరోనా కేసులు రావటం, అదీను కాక ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు రిలీజియస్ ఫెస్టివల్స్ కానీ లార్జ్ గ్యాదరింగ్స్ కానీ నిలిపివేయడం అనేది. అదే కారణంగా ఈ ఆశ్రమంలో జరగవలసినటువంటి ఆరాధన ఉత్సవాలు కూడా నిలిపివేయడం అయింది.